శ్రీ శివానంద గురుభ్యో నమః. ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. మనం విచారణ మార్గం గురించి చెప్పుకుంటున్నాం. విచారణ మార్గము అంటే ముందు విచారణ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ముందుగా నేను ఒక మాట అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మన అందరం కూడా సాధన అంటే ఆత్మానుభవం, నాకు ఆత్మానుభవం కావాలి. బాగుంది. ముందు వాటికంటే ఈ పదాలు అన్నది మన అందరినీ బాధ పెడుతున్నాయి. అందరినీ, చాలా మంది, ఎక్కువ మందిని. పదాలు, పదానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దానికి భాష ఉంటుంది ఆ పదానికి. ఏదో పానీ అంటాం, నీరు అంటాం, వాటర్ అంటాం, తన్ని అంటాం, ఏదో అంటాం. మరి ఈ పదాలు ఏం చేస్తున్నాయి మనకి? కొత్త పదం అయ్యేటప్పటికి మనం అనుభవిస్తున్న దాన్ని కూడా, మనకి అందుబాటులో ఉన్నదాన్ని కూడా తిరస్కరించి మనసు వేదనకి గురై, దుఃఖానికి గురై, అశాంతిని పొందుతుంది. అదే మనకి తెలిసిన పదం అనుకోండి, ఏది ఇబ్బంది ఉండదు, హాయిగా ఉంటుంది. పర్యాయ పదాలని, అనేక పదాలు, ఒక పదానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి. ఈ పర్యాయ పదాలన్నిటినీ కూడా ఒకదానికి తీసుకునే అవకాశం ఉందా, దాన్ని ఏకం చేయవచ్చా అని ఆలోచిస్తే పెద్దల మాటలు ప్రమాణం. దానికి అది నిరూపణ, పెద్దల మాటే మనకి ప్రమాణం. ఉదాహరణకి భగవాను బోధ చేశారు, దానికి భగవాన్ ఎప్పుడు కూడా ఇది నా బోధ, మీరు వింటున్నారని చెప్పలేదు. నా లేదు, మీ లేదు. మళ్ళీ మీ అంటే నేననే, ఇంగ్లీష్లో మీ అంటారు. ఆ మీ అనేది మళ్ళీ తన గురించి, తెలుగులో మీ అంటే మీ గురించి. అయ్యో, ఇంగ్లీషు తెలుగు అంటే తేడా. మరి భగవాను నా మార్గం అని చెప్పలేదు కదా. విన్న భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ఇది రమణ మార్గము అని పేరు పెట్టాడు. ఎంత ప్రమాదం అయిపోయిందో అది. రమణ మార్గము అనేటప్పటికీ అది ఒక మార్గము, దానికి విధి విధానాలు ఉంటాయి, దానికి అట్లుంటాయి, దానికి ఇట్లుంటాయి. ఈ విధంగా అసలు చదివే ప్రయత్నం చేయరు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. చెయ్యం మన మనసు అంతే. మనకు మనకు ఆ పదంలో, ఆ పదం సృష్టించే అది ఒక విష వలయం. అది ఆ పదం అంత భయంకరంగా మన మీద పనిచేస్తుంటుందండి. ఓ క్యాన్సర్ అన్న పదం, ఓ డయాబెటీస్ అన్న పదం, ఇట్లా పదాలు మనని బాగా చేస్తాయి. రమణ మార్గం అంటూ ఉందా? నిజంగా చూడండి, అది విచారిద్దాం మనం. రమణ మార్గం ఏమిటి? మనసు గురించి చెబుతుంటే అది మనోమార్గం కదా. పోనీ మనోమార్గం అంటే పోనీ అది పరాయిదా మనందరిదా అంటే మనదే. కాబట్టి నా మార్గమే ఇది. మనం ముందుగా పదాల్ని బాగా అర్థం చేసుకోవాలి. పదం అర్థమైతే కొంత మనం సగం మెట్లు ఎక్కినట్టేంటి. పదం అర్థమైంది అంటే, అనుమానం పోయింది అంటే, సగం మెట్లు ఎక్కినట్టే, సాధన సగం పూర్తయిందని అర్థం మనకి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, మనసు అంటే ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. సరే, దాని గురించి కొంచెం మనం కొంచెం విశ్లేషించుకుందాం తర్వాత. అంతకంటే ముందుగా జ్ఞానము అనే మాట బాగా వాడుతున్నాం మనం. జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము అంటాం. మరి దాంతోపాటు విజ్డమ్ అంటాం. అది ఇంగ్లీష్లో జ్ఞానం అంటే నాలెడ్జ్.
ఇప్పుడు ఈ జ్ఞానం అన్న పదం వాడగానే మనందరికి ఏమవుతుంది? ఆధ్యాత్మికం అని వచ్చింది. అంతే కదండి, జ్ఞానం అనగానే అది ఆధ్యాత్మికానికి సంబంధించింది, లోపలికి సంబంధించినది. అది అంటాం కానీ లోపలికి సంబంధించింది అంటున్నాం కానీ లోకానికి సంబంధించింది అంటలేదు మనం. అది లోకానికి లోపల, అది లోకము లోపల రెండు ఒకటే. బాగా గుర్తుపెట్టుకోవాలి, అది వేరు ఇది వేరు కాదు. మనం దీన్ని మనం బాగా చర్చ చేసుకోవాలి. చర్చ చేస్తే అంత బాగా ఉంటుంది, స్పష్టత రావాలి. ఏమిటి జ్ఞానం అంటే? అసలు జ్ఞానం అంటే ఏమిటి? దీనికంటే ముందుగా మనం ఒక విషయం చెబుతాను. మనం ఉన్నాం, మనకు తెలిసింది ఏంటి చెప్పండి? దేహం ఫస్ట్ ఇన్ఫర్మేషన్, అంతే కదా. రెండే ఉంది, మనసు అన్నాం. రెండు మనసు. ఈ మనసుకే ఉంది శరీరమేమో క్రియలు. శరీరం ఉన్నట్టున్నాగా దేహం, అది క్రియలు, అన్ని క్రియలే. శరీరంలో అంతా క్రియ. క్రియ కాక శరీరం ఉంది, శరీరంతో చేసే క్రియ. మళ్ళీ చేతితో తీసుకుంటాం, కాలుతో నడుస్తాం, కంటితో చూస్తాం, చెవుతో వింటాం, ఇవన్నీ క్రియలు శరీరం. అట్లానే శరీరంలో జరిగే క్రియలు, జీర్ణక్రియ అనుకో, శ్వాసక్రియ, అట్లానే రక్త ప్రసరణ క్రియ ఇవంటున్నాం. బాగా చెబితే ఇంకొక మాట మనం వాడుతుంటాం తరచుగా, తత్వము తత్వము తత్వం తత్వమసి అని అంటున్నాం. తత్వమసి అనగానే ఓ ఇదేదో మహావాక్యం, అదేదో లోపల ఆధ్యాత్మికానికి సంబంధించింది, అదేదో జ్ఞానానికి సంబంధించింది, అది పిల్లలకి సంబంధించింది కాదు, అది కేవలం ఎవరో సన్యాసం వయసు మళ్ళాక ముసల్తానంలో చేసేది అనే మాట మనకి వస్తుంది. ఈ పదాలు వారిని ఏం చేస్తున్నాయంటే ఊరుకోవట్లేదు, మన ఇబ్బందికి గురి చేస్తున్నాయి, బాధకు గురి చేస్తున్నాయి, అనుభవానికి దూరం చేస్తున్నాయి. అవునా కాదా చెప్పండి? జ్ఞానం అనే మాట మన ఎంత ఇబ్బందికి గురి చేస్తుంది చెప్పండి? ఏమిటి జ్ఞానం అసలు? సరే, జ్ఞానాన్ని మనం తీసుకెళ్ళి ఆధ్యాత్మికానికి అంటపెట్టడం మొట్టమొదటి తప్పు. ఏమిటి ఆధ్యాత్మికానికి అంటపెట్టడం చూద్దాం. ఇప్పుడు మన ఇళ్లలో మనందరం రోజువారీ జీవితంలో ఒక విషయాన్ని గమనిస్తాం. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఏం చేశాడంటే ఆడుకుంటున్నాడు, లేకపోతే ఒక పెద్దవాడు ఉన్నాడు. ఓ పెద్దవాడు ఏం చేశాడంటే కరెంటు స్విచ్ తడి చేతితో వేశాడు, తడి నీడతో వేశాడు. అప్పుడు ఏమవుతుంది? షాక్ కొడుతుంది. అప్పుడు పక్కనే ఉన్న పెద్దవాళ్ళు, బామ్మ తాతో లేకపోతే స్నేహితుడు లేకపోతే ఓ ఇంజనీరు ఎలక్ట్రీషియన్ ఎవరో ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏమంటున్నారంటే ఏమన్నా కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉందా అంటున్నారు. అంటారా? అంటారా, మన రోజు వినపడే మాటేగా. మరి ఈ జ్ఞానం దేనికి సంబంధించింది? ఆ జ్ఞానం దేనికి సంబంధించింది? అసలు జ్ఞానం అంటే అర్థమైతే ఆధ్యాత్మికానికి సంబంధించింది ఆ జ్ఞానం అన్న పదం, ఈ బాహ్య జీవనానికి లౌకిక జీవనానికి సంబంధించింది ఆ జ్ఞానం అసలు రెండింట్లో ఉందా? రెండింటికి ఫలాన్ని ఒకటే జ్ఞానం ఇస్తుందా? విధానం ఒకటేనా? ఇటువంటివి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. ఇది కాకుండా సాధన అనే మాట లేదు. అసలు బుద్ధి జ్ఞానం అనే మాటకి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీకు బుద్ధి ఉందా? నీ జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉండాలి కదరా మనిషి అన్న వాడికి అని అంటున్నారు కదా. పిల్లవాడికి చదువు చెప్పేటప్పుడు అయినా పెద్దవాళ్ళకైనా ఇది మనం తరచుగా వాడే మాట. ఒక పిల్లవాడు లేకపోతే ఒక పెద్దవాడు, మనం పెద్దలు, నేనేం చేస్తున్నాను? ఒక కూర ఏదో నాకు బాగా ఇష్టం, ఆలుగడ్డ కూర తీసుకుందాం. ఆలుగడ్డ కూర నాకు చాలా ఇష్టం. అది ఇష్టం బుద్ధి అనుకోండి. తినాలనుకునే ప్రయత్నం పేరు బుద్ధి అనుకోండి. తిన్నాం. తిన్నాక
ఆలుగడ్డకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, నీ శరీరానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వీటి మధ్య ఘర్షణ, అది అనారోగ్యం, ఏదో జబ్బు చేస్తుంది. తెలిసింది కదా మనకి, ఆలుగడ్డ తింటే నాకు ఇట్లా అయిందని విచారణ చేసాం మనం పోయినసారి. ఎందువల్ల వచ్చింది? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెబుతారు ఎందువల్ల వచ్చింది ఏమిటి. అందుకనే అండి ఒక తమాషా చెబుతుంది, మనస్తత్వ శాస్త్రము శరీరతత్వ శాస్త్రము అంటున్నా. ఒకటి ఫిజియాలజీ, రెండు సైకాలజీ. ఈ ఫిజియాలజీ స్పెల్లింగ్ సైకాలజీ స్పెల్లింగ్ పీతోనే మొదలయ్యాయి. ఆ పీ ఉండాల్సిందే. పీ అంటే మనసు దేహం కలిస్తేనే మనిషి ఉంటున్నాం, కానీ దేహం లేకపోతే ఉట్టి మనసు ఉంటే దెయ్యం అవుతుంది. అది ఒట్టి దేహం ఉండి మనసు లేకపోతే శవం అవుతుంది, రెండు కలిస్తే మనిషి అవుతుంది, అంతే కదండి. కాబట్టి ఇప్పుడు జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఒక బామ్మ ఏం చెబుతుంది అంటే, నాన్న నువ్వు ఆలుగడ్డ తినకు, నీకు పడదు, నీకు శరీరానికి ఇబ్బంది అవుతుంది, దానివల్ల మనసు కూడా ఆందోళన చెందుతుంది, అంటే దెబ్బ చేసినప్పుడు ఆందోళన అని చెబుతుంది. అంటే ఒక పూర్వ సంబంధమైన విషయం ఏదైతే ఉందో, అనుభవంలో అందరికీ ఉన్నది ఏదైతే ఉందో, అది నిక్షిప్తంగా అంటే పరంపరగా వస్తున్నటువంటి బోధ ఏదైతే ఉందో దానికి జ్ఞానం అని పేరు, బుద్ధి జ్ఞానము. వాడేం చేస్తున్నాడు? తిన్నాడు, కడుపు నొప్పి వచ్చింది, మళ్ళా తింటున్నాడు, దానికి జ్ఞానం అంటున్నాను. ఎట్లా మళ్ళా తింటున్నాడు అంటే ఏంటి? వాడికి తిన్నప్పుడు ఏమొచ్చిందో కూడా తెలుసు కదా, జ్ఞాపకం ఉంది కదా. ఆ జ్ఞాపకం ఏమవుతుంది? ఆ జ్ఞాపకం మనకి తిరిగి మళ్ళా అటువంటి ఇబ్బంది రాకుండా చేస్తాం, దాన్ని కదా జ్ఞానం అంటున్నారు. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? ఏం తింటే ఈ శరీరానికి పడుతుంది, ఏం తింటే ఈ శరీరానికి పడదు, ఈ అవగాహన పేరు జ్ఞానం. ఇది శరీర తత్వశాస్త్రం, శరీరానికి సంబంధించిన జ్ఞానం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చేస్తారంటే, ఇంగ్లీష్ డాక్టర్ గారు చూశారనుకుంటే వాళ్ళు పది డాక్టర్ గారు ఓ టెస్ట్లు చేస్తారు, ఓ టెస్ట్లు చేస్తూ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, స్టూల్ టెస్ట్ ఏదో చేస్తారు, చేసి నిర్ణయిస్తారు అది జబ్బు. అతనికి శరీరం తత్వం తెలుసు. శరీరతత్వం ఏంటండి? మనస్తత్వం అంటున్నాం, శరీరతత్వం అంటున్నాం. శరీరానికి తత్వం అంటే దానికి ఉన్న గుణాలు, దాని ద్వారా వ్యక్తమయ్యే అనేక గుణాలు, ఇది శరీరతత్వం. అంటే మనసు, మనసు కదిలిన తర్వాత జరిగే క్రియలు, దాని తర్వాత వచ్చే స్పందనలు, దాని తర్వాత వచ్చే ప్రతిస్పందనలు, దాని తర్వాత పరిణామం, ఇవంతా కలిపి మనస్తత్వం. తత్వము, తత్వము అనే తత్వమసి అంటే అది తత్వమే అయి ఉన్నాను. ఇప్పుడు జ్ఞానం అనే మాటకు అర్థం ఏంటి? మనసునైనా పూర్వపోకడల్ని, దాని ఫలాల్ని ఎరిగి ఉండటం పేరు జ్ఞానం. అట్లానే శరీరము, శరీరం గురించి తెలిసి ఉండటం, తత్వం తెలిసి ఉండటం శరీర జ్ఞానం. అట్లానే ప్రపంచంలో ఉన్న వస్తువులు, వాటి ఉపయోగాలు, వాటి లక్షణాలు, వాటి నష్టాలు, వాటి గురించి తెలియటం పేరు ఏమిటి చెప్పండి? ఇప్పుడు వైద్యం ఉంది, మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో, ఆయుర్వేదంలో మందులుంటే ఆ మందులకి అది ఏం చేస్తారు? ఔషధ గుణ విజ్ఞానము అంటున్నారు. ఔషధ గుణ విజ్ఞానం, మెటీరియా మెడిక, ఔషధము దానికి ఒక గుణము, దానికి సంబంధించిన జ్ఞానము. జ్ఞానమేనే అది కూడా. ఒక షుగర్ పేషెంట్ హై షుగర్లో ఉన్నాడు, వాడికి సిలైన్ ఇస్తే వాడు చచ్చిపోతాడు వెంటనే. ఆ సిలైన్ ఎట్లా ఇవ్వాలి? సిలైన్ ఎవరికి ఇవ్వాలి? సిలైన్ ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? ఇట్లాంటి లక్షణాలు తెలియలేదంటే ఆ వైద్యుడికి జ్ఞానం లేదని అర్థం. జ్ఞానం అంటే అర్థమైంది కదండి. అంటే
ఒక విషయ అవగాహనతో ముందుకు కదలటానికి పేరు జ్ఞానము. అంతే అంటే చిన్నగా ఒక మాటలోకి తీసుకొస్తే సరైన ఆలోచన, ఈ సరైన ఆలోచనకి జ్ఞానము అని పేరు. ఇది ఎవరి మార్గం? నీ సొంతమా, నా సొంతమా, అందరి సొంతమా? చెప్పండి, ఒక మాట చెప్పండి. జ్ఞానం అంటే అది కదా. అసలు జ్ఞానం లేకుండా ఎవరన్నా దేంట్లోనా కదులుతున్నారండి? వంటకు ఒక జ్ఞానం ఉంది కదా, నాట్యానికి ఒక జ్ఞానం ఉంది కదా, శిల్పానికి ఒక, అన్ని విద్యలకి జ్ఞానం ఉంది. దాన్నే అవగాహన చేసుకుంటానంటే జ్ఞానం. ఈ బుద్ధి జ్ఞానము అనే మాటలు, ఈ జ్ఞానాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే అది నిరంతర సహజ ప్రక్రియ. అవగాహన లేకుండా ఏం పని చేసినా నీ జ్ఞానం లేదా అంటున్నారు. అట్లా కాకుండా పని చేయాలనిపించడం, తెలియకపోవటం కూడా నీకు బుద్ధి లేదా అంటున్నారు. బుద్ధి జ్ఞానాలు వేరు వేరే అంటే, బుద్ధి అంటే మనసు కదలటం, జ్ఞానం అంటే దాంతో సరిపూర్ణ పరిపూర్ణమైన అవగాహనతో కలగటం జ్ఞానం. ఇప్పుడు మనం యువతలకు వచ్చి చూసేటట్టయితే మనకి నాలుగు విషయాలు ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఒకటి దేహం అందరికీ, రెండు అందరికీ మనసు ఉంది. ఏమండి, మనసుకు ఆలోచనలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనసు మనసు అని వాడకుండగా ఆలోచనలను వాడదాం, ఏం నష్టం లేదు దానివల్ల. సరే, ఈ తర్వాత ఏమవుతుంది? ఒకటి శరీరం ద్వారా బయట ప్రపంచం నుంచి పొందేవి పొందుతున్నాను నేను. ఏమొస్తుంది చెప్పండి మనకి? ఏమొస్తుంది? శాంతి వస్తుంది. మనసు, మనసుకు ఒక ఆందోళన ఉంది, మనసుకు ఒక ఆలోచన వచ్చింది, ఓ అనుమానం వచ్చింది, సంశయం వచ్చింది, ఏవో ఉన్నాయి మనసుకి. మనసుకి అర్థమైంది, అవగాహన అయింది, మనసులో బాధ పోయింది. పోయినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? శాంతి. అంటే ఏ క్రియ నుంచైనా, ఏ ఆలోచన నుంచైనా చివరికి వచ్చే ఫలం శాంతి. అవునా కాదా? శాంతి అంటే అంతే కదా. ఎవరికైనా ఇంకా ఒకడు తాగుతున్నాడు, శాంతి వచ్చి, ఎందుకు తాగుతున్నావు? శాంతి కోసం. ఇట్లానే ఎవరినైనా అడగండి. శాంతి అంటే సంతోషం అనేది ఒకటి వచ్చింది. ఆ సంతోషం అంటే కలగటం శాంతి. సంతోషము శాంతి వేరు కాదండి, ఆనందం శాంతి వేరు కాదు. పేర్లు పెట్టుకొని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎవరినైనా పోయి నువ్వు ఆనందపడుతున్నావా, నాకు సంతోషపడుతున్నావా అంటారు. సరే, దానికి యువతల అంటే ఒక్కొక్క పదానికి వేరు వేరు అర్థాలు ఉన్నా, మళ్ళాంటి సామాన్యులు చేయవలసింది ఏంటంటే చిన్నగా తెక్కించుకొని ఒక ఇల్లు కడతాం కదా, మెట్టుగా ఇటుక మీద ఇటుక కట్టి గోడ కడతాం. అట్లా మనం పేర్చుకుంటూ చిన్నగా తగ్గించుకుంటూ, ఒకసారి బియ్యం బస్తాడు బియ్యం ఏరరు కదా, ఇంట్లో రాళ్ళు ఏరరు కదా, ఓ చాట్లోకో చిన్న గిన్నెలోకో ఆ రోజు వండటానికో తీసుకుంటారు. అట్లా మనం కూడా అట్లనే చేయాలి సాధన. అంటే విచారణ మార్గం అంటేనే అది. కాబట్టి విచారణ అన్నదానికి పనిముట్లు ఏమున్నాయి? విచారణ తర్వాత వచ్చేది ఏమిటి? సరే, ఇదంతా చేసావు, ఏమొస్తుంది నాకు? రిజల్ట్ ఏమిటి? ఏ పని నుంచైనా, ఏ కార్యం నుంచైనా వచ్చే ఫలం ఏంటి? ఎన్ రిజల్ట్ అంటారు కదా, ఏమిటి ఆ ఫలం? శాంతి. శాంతే అంటారు. ఉదాహరణకి ఒక యోగి దగ్గరికి వెళ్ళి మనం, స్వామి మీరు ఇంత తపస్సు చేశారు కదా, మీకేమొచ్చింది అని అడుగుతాం. శాంతి వచ్చింది అంట. అరే, నువ్వు సినిమా చూసి వచ్చావు కదరా, నీకేమొచ్చింది? అలా సంతోషం వచ్చింది. శాంతి అనే పదం వాడు, సంతోషం వచ్చింది. సంతోషం యొక్క అవ్యక్త గుణం శాంతి, వ్యక్త గుణం సంతోషం. అంతే, మనసుకు వ్యక్తమైతే సంతోషం అంటున్నాం, అవ్యక్తంగా ఉంటే అది శాంతి అంటున్నాం. వ్యక్త వ్యక్తాల గురించి గొడవ ఎందుకు మనకి? ఆ పేర్ల గురించి గొడవ ఎందుకు మనకి? శాంతి. ఎవరు ఏ పని చేసినప్పటికీ, మనసు నుంచి ఏ పని చేసినప్పటికీ మనసు తృప్తి పడితే, శరీరం ద్వారా వస్తువు పొందితే మనసు తృప్తి పడుతుంది. మనసు తృప్తి పడటం చేత వచ్చేది చివరికి రిజల్ట్ ఏమిటి అంటే అది శాంతి.
తృప్తి పడకపోతే వచ్చేది ఏమిటి? అశాంతి. అంతే కదండి, కోరిక తీరితే శాంతి, కోరిక తీరకపోతే అశాంతి. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ శాంతి ఏ రకంగా సంపాదించుకో, అందరి సమస్య అది, మనందరి సమస్య. ఇప్పుడు మనం కొంచెం పెద్దవాళ్ళం అయ్యి ఏదో కాస్త రిటైర్ అయిపోయో ఏదో ఉంటేనో అప్పుడు మనకేంటంటే ధ్యానము, ఏదో జ్ఞానము, ఏదో శాంతి అంటున్నారు, దానివల్ల వస్తుంది అంటున్నారు, ఇట్లాంటి పదాలన్నీ ఉండేటప్పటికి మనకేమో నాకు శాంతి రాలేదు, నాకు జ్ఞానం రాలేదు, నాకు ధ్యానం రాలేదు, నాకు ఎరుకేమిటో తెలియట్లేదు, ఆత్మ అంటే అసలు తెలియట్లేదు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాం. కాబట్టి మనం దీని గురించి మనం విచారణ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఉన్న పనిముట్లనే మనం విచారణ చేస్తాం. మరి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, మరి శాంతి ఎట్లా వస్తుంది అన్న విషయానికి తెలుసుకోవాలి అంటే మనకి ఒక కొద్దిగా ముందుకు జరిగే మామూలు భాషల్లో తీసుకునేటట్టయితే, ఉదాహరణకి ఎవరి దగ్గర నుంచి వెళ్ళాము, వెళ్ళి మీకు ఆరోగ్యం ఎట్లుంది అని అడుగుతున్నాం. మనం ఏమి అడిగామండి? ఆరోగ్యం ఎట్లుంది అని అడిగాం. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? నాకు కడుపు నొప్పి ఉంది, నాకు గుండె నొప్పి ఉంది, నాకు జ్వరం ఉంది అని చెబుతున్నాడు, శరీరానికి సంబంధించి. అంతే కదండి, వాడు ఏం చెబుతున్నాడు? ఆరోగ్యం గురించి చెబుతున్నాడా, జబ్బు గురించి చెబుతున్నాడా? నువ్వు అడిగింది ఆరోగ్యం గురించి చెప్పుకుంటున్నాడు. ఆరోగ్యం గురించి ఒక్క పదం కూడా రాయలేరండి, ఎవ్వరూ రాయలేరు. ఏది సహజమో, ఏది సత్యమో, ఏది ఉన్నదిగా ఉన్నట్టుగా ఉందో దాని గురించి చెప్పగలిగిన వాడు ఎవ్వరూ లేరు. ఆత్మ గురించి వదిలిపెట్టాం, ఆత్మ అని వదిలిపెట్టండి, జ్ఞానం వదిలిపెడదాం. మీరు మీ ఆరోగ్యం గురించి చెప్పండి అన్నారనుకోండి, ఆరోగ్యం గురించి ఏముంది చెప్పడానికి? ఏం లేదు అక్కడ చెప్పడానికి, కాబట్టి అది ఆరోగ్యం. ఒకవేళ ఏదైనా ఉంది చెప్పడానికంటే దాని ఆరోగ్యం. అంతే కదండి, డాక్టర్ గారి దగ్గరికి కూడా మనం వెళ్ళి చూపెట్టుకోగానే ఫస్ట్ డాక్టర్ గారు నీ ప్రాబ్లం ఏమిటంటారు. నువ్వు ప్రాబ్లం గురించే చెప్పాలి, ఆరోగ్యం గురించే చెప్పక్కర్లేదు. అట్లా ఇది శరీరానికి, ఇకపోతే ఏ నాన్నట్టు దిగులుగా ఉన్నావు, ఎందుకట్ట మౌనంగా ఉన్నామంట అంటే ఏం చెబుతాయంటే నా మనసు బాగలేదు అంట. మనసు బాగలేదు, ఈ మనసు అనేది బాగలేదంటే అని అర్థం చేసుకోవాలా? మనసును అర్థం చేసుకోవాలి మనం, బాగా గమనించండి. ఆ బాగోలేదు అన్నది ఏదో అర్థమైతే ఇక మనసు గురించి ఏమో ఆలోచించక్కర్లేదు. మనసు బాగుంది అన్నదానికి ఏమీ అక్కర్లేదు. బాగుండటము అంటే అర్థం ఏంటి? ఏమీ లేదు, దానికి ఒక గుణమే లేదు. బాగుండడానికి గుణం ఏంటి చెప్పండి నాకు? ఒక జబ్బు గురించి లక్ష పేజీలు రాయొచ్చు, ఆరోగ్యం గురించి ఒక పదం కూడా రాయలేదు, ఒక అక్షరం కూడా లేదు దానికి. ఆరోగ్యం సహజము, అనారోగ్యం అసహజము, అనారోగ్యము భేదము, అనారోగ్యము అనేకము, అనారోగ్యానికి లక్షణాలు అనేకము, బాధ ఒకటే మళ్ళీ. ఒకటి మనసుకు సంబంధించింది, బాధ సంతోషం. ఇది నా చెయ్యి ఉంది, ఆరోగ్యంగా ఉంది. నా చెయ్యి ఎంత అంటే కండరం, అందులో నరాలు, అందులో ఎముక, ఆ పైన చర్మం కలిసి కదా చెయ్యి. ఇదేది నాకు చెయ్యి చెయ్యిగా తెలుసు ఉన్నట్టుగా ఉంటుంది అంతే. అంత భాగంలో అది ఒకటి అయిపోతుంది, శరీరం మొత్తంలో అంతా కలిపి. ఊరికి ఆత్మ అనే మాటకి నేను చూశానండి, సంస్కృతంలో ఏం చెబుతారంటే దాంట్లో ఏముందంటే అది దేహానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, ఇంటలెక్చువల్కి సంబంధించింది, అన్నిటినీ కలిపి చెప్పేది, అన్నిటినీ కలిపి ఉంచేది ఓ ఆత్మ, దాని లాంటిది పూలల్లి. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం గురించి, నీ చెయ్యి ఆరోగ్యం గురించి, అది ఎముకలు ఉంటాయి, కండరాలు ఉంటాయి, మరి రక్తం ఉంటుంది, మరి ఎముకలు ఉంటాయి,
చర్మం ఉంటుంది. ఇది తెలిస్తే విజ్ఞానం అది, చెయ్యి మాత్రమే తెలిస్తే జ్ఞానం అది. చెయ్యి గురించి దాని లోపల ఉన్న వస్తువుల గురించి తెలిస్తే విజ్ఞానం అంతే. నాకు నీకు చిన్నపిల్లాడు ఉన్నాడు, జ్ఞానంతో నడుస్తున్నాడు, వాడికి చెయ్యి కలుగుతాడు, కాలు కలుగుతాడు. అది చెయ్యి అని తెలియదు, ఇది కాలు అని తెలియదు. జ్ఞానం అంటే ఆ పనికి పనికి పనిగా ఉపయోగించుకోవటమే. అట్లానే మీరు శాంతిని వర్ణించలేరు, అశాంతిని చెప్పగలుగుతారు. అశాంతి కారణాన్ని చెప్పగలుగుతాం మనం, శాంతి కారణాన్ని చెప్పలేము, శాంతి యొక్క లక్షణాలు కూడా చెప్పలేము, అశాంతి లక్షణాలు చెప్ప. కాబట్టి మన నిత్య జీవితంలో బాగున్నారా అనే మాటకు అర్థం ఏంటంటే, మీరు బాగున్నారా అని అంటంలో మీరు చెప్పగలిగినంత అనారోగ్యం గురించి, ఆలోచనల గురించి, బాధల గురించి తప్పితే, బాగున్న దాని గురించి ఎవరన్నా ఒక మాట చెప్పండి, ఆరోగ్యాన్ని గురించి డాక్టర్ కూడా చెప్పలేడు. అందుకనే వైద్యంలో ఒక వైద్యుడి దగ్గర వైద్యం నేర్పేటప్పుడు, నేర్చుకునేటప్పుడు ముందు ఆరోగ్యవంతుల లక్షణాలు తీసుకొని అనారోగ్యవంతుల లక్షణాలు కూడా తీసుకొని రెండింటి మధ్య భేదాన్ని అనారోగ్యం ఉంటుంది. ఆరోగ్యవంతుడి గుడ్డి తీసుకుంటాడు, దాన్ని కదలికలు తీసుకుంటాడు. ఏమండి ఏమండి, నా గుండెలో నొప్పి వస్తుంది, నా గుండెలో పోటు వస్తుందండి, ఆయాసం ఉంది అని అంటే ఏం చేస్తాడు, వాడి గుండెని తీసుకుంటాడు, టెస్ట్ చేస్తాడు. చేస్తున్నప్పుడు ఒక మీటర్ ఉంటుంది కదా, నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే ఆరోగ్యము అని ఒక అనుభవంతో వచ్చినది జ్ఞానము. వీడికి 89 సార్లు 90 సార్లు కొట్టుకుంటుంది, ఇది కొట్టుకోదు ఆరోగ్యంలో. దీన్ని అనారోగ్యం ఉంటున్నాడు. ఇప్పుడు ఏది ఆరోగ్యం ఏది అనారోగ్యం అంటే ఆ మధ్యలో భేదమే కదా. అనారోగ్యానికి ఉండే లక్షణాలు ఉన్నాయి కానీ ఆరోగ్యానికి ఏం లక్షణాలు లేవు. ఆరోగ్యానికి ఉండే లక్షణాలు సహజంగా ఉంటాయి, అందరికి సమానంగా ఉంటాయి. ఆరోగ్యవంతులందరికీ ఒకలానే ఉంటుంది, అనారోగ్యవంతులకి అందరికీ ఒకలానే ఉంటుంది. ఆ ప్రాసెస్ అట్లా ఉంది కదా. కాబట్టి వైద్య విధానం నేర్పేటప్పుడు అట్లా నేర్పుతారు, మనకు కూడా అంతే, మనం నేర్చుకోవాలని కూడా అంతే. కాబట్టి ఇప్పుడు మనకి ఏం చెబుతున్నారు, అనారోగ్యం గురించే చెబుతున్నాం, ఆరోగ్యం గురించి చెప్పట్లేదు. కాబట్టి ఆరోగ్యం గురించి మనకి భయము లేదు, ఆశ లేదు. అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే భయమును ఆశ వస్తుంది, తగ్గాలి. ఉన్నది ఆరోగ్యమే మొదట్లో, తగ్గిన తర్వాత ఉండేది ఆరోగ్యమే, అది సహజమే. అట్లానే ఒక మనసుకి పూర్వం ఉన్నది శాంతి, కోరిక తీరిన తర్వాత వచ్చేది శాంతి. అందుకని ఉన్నది శాంతి నీ స్వరూపం అని భగవాన్ చెబుతున్నారు. బాగా అర్థం చేసుకోవాలి, ఇందులో ఏమి పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదండి, చిక్కుముడి ఏం లేదు. ఇందులో కొద్దిగా కొంచెం మనసు పెట్టాము గమనిస్తే ఇది మనకు అర్థమైపోతుంది. ఉదాహరణకి మెలకువకు ముందు ఉన్నది శాంతి, మెలకువ తర్వాత చివరికి అంతా అయిపోయి నిద్ర పెట్టేటప్పుడు ఉన్నది శాంతి, ఉన్నది శాంతి, మధ్యలో వచ్చేవి ఆలోచన. శాంతి నీ స్వరూపం, భగవాన్ ఇంకొక మాట వాడారు. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే, మనం పదాలు పట్టుకొని దాన్ని గురించి గంభీరంగా మదనపడే బదులు, చింతించే బదులు, ఆ పదాన్ని ఒక చోటకు తీసుకొని ఒక పదానికి, ఇప్పుడు భగవాన్ ఏమన్నారు, మనసు అనేది తెలుసు కదా మనకి, మనసు అంటేనే ఆలోచన. ఏమండి, అంతర్ముఖం అయితే ఆత్మ, బహిర్ముఖం అయితే అహంకారము అని అన్నాడు. అంతర్ముఖం అయితే బహిర్ముఖం అయితే, బహిర్ముఖం అంటే ఆలోచన ప్రపంచానికి సంబంధించింది వస్తే దానికి అహంకారం అని పేరు. అది బయటికి రావటం కాదు, దానికి ఆలోచన వస్తే. అట్లానే అంతర్ముఖం అయితే, అంతర్ముఖం అంటే అది లోపల ఎక్కడో ఏదో తెలియని లోకాలకి వెళ్ళిపోవటం కాదు, ఎక్కడికో వెళ్ళటం కాదు. అంతర్ముఖం అవటం అనే మాటకు అర్థం ఏంటి, అది ఒక ప్రయాణమా? ఇందాక ఆరోగ్యానికి వెళ్ళటమే ఉండదు, అనారోగ్యాన్ని తీసివేయటమే. ఆరోగ్యాన్ని తెచ్చుకోవటం అంటే అర్థం ఏంటండి, అనారోగ్యాన్ని తీసివేయటం. ఆలోచన మనసు బహిర్ముఖం అవటం అంటే బయట ప్రపంచంతో సంబంధం, మనసుతో సంబంధంలో ఉంటే ఆలోచనగా ఉంటే, బయట విషయాలతో ఆలోచనగా ఉంటే దానికి అహంకారం అని పేరు. బయట విషయాలని వదిలిపెడితే దానికి అంతర్ముఖత్వం అని పేరు, దానికే ఆత్మ అని అని పేరు. ఆత్మ అనే మాటను ఎందుకు ఆడారంటే,
ఇటుంటే అహంకారం అని అటుంటే అహంకారం అని మధ్యలో ఉంటే మనసుని ఎందుకు వాడుతున్నారు? మూడు ఒకటే. కాబట్టి మరి ఈ పదాల గొడవలో పడకుండా భగవాన్ ఏమన్నారు? మనసు అన్నారు. ఈ మనసుని మనం సమస్తంగా అర్థం చేసుకునేటట్టయితే శరీరాన్ని గుర్తుపట్టేది మనసే, శరీరంలో వాటిని గుర్తుపట్టేది మనసే, బాహ్య ప్రపంచంలో వాటిని గుర్తుపట్టేది మనసే, అట్లానే మనసును గుర్తుపట్టేది కూడా మనసే, మనసును పోగొట్టుకునేది కూడా మనసే. అంతా ఒక మనసు మీదనే ఉంది. మరి నాకు ఆత్మానుభవం ఎట్లయితుందండి? లేదు, నాకు శాంతి ఎట్లా స్థితి పట్టుకుందాం, ఆత్మానుభవం పెట్టేద్దాం. నాకు శాంతే కదా, ఇప్పుడు సమాజంలో అశాంతి 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 అని మాట వింటున్నాం, కానీ ఆత్మానుభవం మాట వినకూడదండి. 90% మనసు బాగోక డాక్టర్ దగ్గరికి వెళితే డిప్రెషన్ అండి అంటాడు. ఓ, దానికి ఒప్పేరు. కానీ నీకు తెలిసింది బాధే బాధే కదా. మనసు సరిగా పనిచేయకపోతే, మనసు సరైన విధానంలో పనిచేయకపోతే దానికి పెట్టిన పేరది. అదే ఒక పీస్ఫుల్గా ఉండండి అంటాడు డాక్టర్. ఫస్ట్ పీస్ఫుల్గా ఉండండి, చక్కగా చేసుకోండి. పెద్దవాళ్ళు అది వేదాంతి దగ్గరికి వెళితే శాంతిగా ఉండున్నా అన్న అన్ని తగ్గుతాయంట. అంటే చివరికి ఏం చెబుతున్నారు, అన్ని చివరికి వచ్చి శాంతి దగ్గరకు వచ్చి ఆగుతున్నాం. కాబట్టి మనము ఇక్కడ అన్ని చోట్ల అటు ఇటు శాంతికి కారణం మనసే, అశాంతికి కారణం మనసే, కోరికకి కారణం మనసే, కోరికని అర్థం చేసుకున్నది మనసే, కోరికను పోగొట్టుకున్నది మనసే. మరి ఈ శాంతి ఎట్లొస్తుంది? శాంతి అంటే ఏమిటి? శాంతి అంటే ఇంకోటి ఏం కాదు, మనసు యొక్క సహజ స్వరూపం. ఎవరి మనసు? నా మనసు మీ మనసుని పెట్టండి. మనసు యొక్క సహజ లక్షణం. ఈ జీవికి, జీవి అనే దానికి, జీవికి మూడు లక్షణాలు: ఒకటి శరీరము, రెండు మనసు, మూడు శాంతి. శాంతి నుంచి మనసు, మనసు నుంచి శరీరము అట్లా అనుకుందా. మరి ఈ శాంతిని పొందే విధానం ఏంటి? ఒకటి, కోరిక తీర్చుకోవటం ద్వారా శాంతి వస్తుంది. అంతే కదండి, నాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది, ఎప్పుడు కట్టుకుంటాను, కట్టుకున్నప్పుడు ఆ కోరిక తీరితే శాంతి వస్తుంది. ఇది రెండు రకాలు. ఒకటి ఎప్పుడైతుందో, ఇల్లు ఎప్పుడైతుందో, ఎప్పుడు కట్టుకుంటానో కట్టుకోలేనో, అసలు నా కోరిక తీరుతుందో లేదో, ఇది ఆలోచన. అంతే కదండి, మనసు అంటేనే ఆలోచన. మరి ఇప్పుడు ఏం చేస్తాం మనం? మూడు రకాలుగా శాంతి పొందుతుందని చెప్పాం. ఒకటి, వస్తువు పొందటం ద్వారా, ఇల్లు కట్టుకోగానే కోరిక పూర్తి, శాంతి వచ్చేస్తుంది. ఎక్కడికి పోదు, ఎందుకంటే దాని సహజ లక్ష్యం కదా, బయటకు వచ్చింది కదా, దాని అహంకారం ఉన్నాం కాబట్టి. అహంకారం పోవటం అంటే కోరిక పోవటం. అహంకారం నట్టు పోగొట్టుకోవాలంటే అర్థం ఏంటండి? కోరిక పోవటం, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఇప్పుడు శాంతి వచ్చేసారు, నేను అనుకున్నది అయింది. రోజువారీ జీవితంలో మూడు రకాల వ్యక్తులు మనం ఉన్నాం, ఇకపోతే రెండోది. మనసుకి సమాధాన పడితే, మనసుకి సమాధానం దొరికితే కూడా శాంతి వస్తుంది కాదండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక గుండె జబ్బు అనుకొని భయపడి వెళ్ళాం. డాక్టర్ గారు చూశారు, ఇది గ్యాస్ ప్రాబ్లం, హార్ట్కు సంబంధించిన లేదు అని చెప్పారు. ప్రాబ్లం అయితే అక్కడే ఉంది, ముందు మనసులో పోయింది పై. చూశారండి, శాంతి వచ్చేసింది కదా. జబ్బు సరే అట్లా ఉంచండి, జబ్బు సంగతి వదిలిపెడదాం, ముందు మనసుకు శాంతి వచ్చిందా లేదా అంటే, మనసుకి సరైన అవగాహన ద్వారా కలిగేటట్లయితే, సరైన మాట మన మనసుకు చేరేటట్లయితే, మాట మనం అర్థం చేసుకునేటట్లయితే, ఆ మాటను మనం విలువ ఇచ్చేటట్లయితే, ఆ మాటకి విలువ ఉండేటట్లయితే, దానికి పేరు శాంతి. ఉదాహరణకి మన ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు, మన ఇంట్లో పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే ఆడుకుంటున్నాడు.
వాడికి 1,000 రూపాయలు పెట్టి చాలా ఖరీదైన వస్తువు కొనిపెట్టాము ఆడుకోవటానికి. వాడు ఆడుకుంటున్నాడు, అది చేతిలో జారి పడిపోయింది. బాగా జాగ్రత్తగా ఆలోచిద్దాం, చేతిలో ఇచ్చి పడిపోతే పగిలిపోయింది. అక్కడ 3 ఉన్నారంట, 1 ఆ బామ్మగారు, 2 వస్తువు పగిలిపోయిన పిల్లవాడు ఆడుకునే పిల్లవాడు, 3 దాన్ని కొట్టుపెట్టిన తండ్రి. ఇప్పుడు ఆ వస్తువు పగిలిపోతే పిల్లడు భోరును ఏడుస్తాడు, మరి దుఃఖం వచ్చేసింది. ఎందుకోసం అంటే మనకి కావాలి కాబట్టి. అది రాత్రి, అర్ధరాత్రి పూట, సాయంత్రం పూట, ఇప్పుడు రాత్రి పూట జరిగింది సంఘటన. అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే, ఇంత ఖరీదు వస్తువు పగలగొడతావా అని చెప్పని వాడిని 4 జరవనన్నా జరుస్తాడు, లేకపోతే దుఃఖానికి ఆ వేదనతో ఉంటాడు, బాధపడతాడు. ఎంత ఖరీదు పగిలిపోయింది, ఇంతది పగిలిపోయింది, ఇంత పగిలిపోయింది. సరే, అక్కడ బామ్మగారు ఉన్నారు. బామ్మగారు ఏం చేశారంటే, నాన్న 7 రేపు గుణి పెడతాలే నీకు ఇంకో బొమ్మ అన్నాడు. నిజంగా బొమ్మ రాలేదు. ఆ మాట వచ్చింది కదా, బామ్మ మాట, బామ్మ మాట బంగారు బాట. ఆ బామ్మ మీద వాడికో విశ్వాసం, ఆ బామ్మ మీద వాడికో ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే అనుమానం లేని విశ్వాసం పేరు. ఇంకేం లేదు ప్రేమ అంటే, అంతే కదండి. అదే బామ్మ గుణి పెడుతుంది అన్నాడని 7 గుణి పెట్టాడు. ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయాడు, ఇంకో ఆట ఆడుకుంటాడు, ఉన్న దాంతో ఆడుకో. వాళ్ళకి రేపు పొద్దున్నీకు మంచి బొమ్మ కొని పెడతాలి, ఇంకా మంచి బొమ్మ కొని పెడతాడు. బా హాయిగా మనసుకి మాట చేరగానే శాంతి వచ్చేసి, ఇందాక పోగొట్టుకున్న వస్తువు బయటది పొందిన శాంతి, మాట చేత మాత్రమే పొందిన శాంతి అది, అది బోధ అంటే. తర్వాత మరి అక్కడ తండ్రి, మరి వాడికి ఏమి చెబుతుంది, నాన్న సహజంరా, వస్తువులు పట్టడం సహజం, పగలటం సహజం, దానికి మించి పెద్ద బాధపడేది ఉంది, కావాలంటే నేను ఇస్తాలే నీకు డబ్బులు, ఏం పర్లేదు, వాళ్ళ కొనుక్కుందాన్ని ఇవ్వలేదు, పిల్లాడు చంటివాడు కదా బాధపడుతున్నాడు, వాడి పిల్లాడే కదా పగులుతాయి, నేను నీకు కూడా తరుగుతూనే ఉంటాయి కదా, నువ్వు మాత్రం పగలకుండా క్లాసులు తీసుకుంటారు ఇంట్లో ఆడవాళ్ళు కానీ భర్తలు కానీ భార్యలు కానీ ఏదైనా దొరికారు కదా, నువ్వు పగలగొట్టలేదు అప్పుడు ఏమైంది, అది నువ్వు పగలగొడితే నీ బాధ. వాడు పగులుతా పగలటం సహజం, పడేయటం సహజం. అది ఇప్పుడు ఇక్కడ చేసే కౌన్సిలింగ్ ఏమిటి, పడటం సహజం, పడేయటం సహజం అన్నది విషయం తెలిస్తే పగలగొట్టాం పొగొట్టుకున్నాం అన్న బాధ పోతుంది. అది ఆ పెద్దవాడికి కౌన్సిలింగ్. చిన్నవాడికి ఒక మాట, పెద్దవాడికి మాటే. పెద్దవాడికేమో బయట నుంచే అంటే ఎదిగిన మనసు కాబట్టి ఉదాహరణ తీసుకొని గతాన్ని తీసుకొని చెప్పింది ఇది. ఇట్లా మన నిత్య జీవితంలో జాగ్రత్తగా ఆలోచించేటట్టయితే ఎంతైందండి, 45 నిమిషాలు. మనం జాగ్రత్తగా ఆలోచించేటట్టయితే దీన్ని మనసు 3 విధాలుగా ఫలాన్ని అంటే శాంతిని పొందుతుంది. 1 కోరిక తీర్చుకోవటం ద్వారా, 2 కోరికని అర్థం చేసుకోవటం ద్వారా, 3 కోరికని పోగొట్టుకోవటం ద్వారా. మన ఎవరికో బట్టలు పెట్టా, బట్టలు పెడితే ఆ రంగు నచ్చలేదు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన రంగు తీసుకొని శాంతి కొంటారు. అది ఒక రకమైన మనస్తత్వం. ఇక 2 రకమైన మనస్తత్వం, ఏదైతేనే ఏ చీర ఒక చీర కట్టుకుందాం, ఏ బట్ట అయితే ఆ బట్ట కట్టుకుందాం, ఏం పర్లేదులే అని ఒక చిన్న ఆలోచన వాళ్ళకి శాంతినిచ్చింది. మొత్తానికి అల్టిమేట్గా చివరికి చక్రంలో శాంతి రావాల్సింది ఆరంభంలోనూ ప్రారంభించేది అంతలోను. ఇది 2 రకం. ఇకపోతే 3 రకం ఏమిటి, అసలు ఆ చీరకి ఆ కట్టుకోవటానికి విలువకపోవటం, అది 3 రకం. అది శాంతి నిరంతరం కాపాడుకునే అది ఒక విధానం. ఈ 3 కూడా అందరం కూడా మనసు ఒకే స్థాయిలో ఉండదు. 1 తీరితే కానీ వాడికి శాంతి రాదు, 1 అర్థం చేసి చెబితే కానీ శాంతి రాదు, 1 దాన్ని ఒలిపెడతాడు కాబట్టి శాంతి వస్తుంది. ఈ 3 విధానాలు ఒకే మనసుకు సంబంధించిన ఒకే ఫలం, ఒకే ఫలం అది. కాబట్టి
ఈ ఒక్క ఫలాన్ని, శాంతి అనే ఫలాన్ని మనం జాగ్రత్తగా ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా సంపాదించుకోవాలి అనే కదిలే కదలిక, మనసు కదిలే కదలిక పేరు జ్ఞానము. ఇదేగా మనం ఇందాక చెప్పుకుంది, ఇవాళకి చెప్పుకుందాం. మళ్ళా రేపు ఆదివారం సత్సంగం జరగదు. ఇప్పుడు ఇక్కడ అండి, రకరకాల భేదాలు ఇవ్వండి. భగవాన్ ఏం చేశారంటే, మనసు పోగొట్టుకునే విధానాన్ని, మనసు పోయినప్పుడు ఉండే ఫలాన్ని చెప్పారు, ఆ శాంతిని చెప్పారు భగవాన్. చిట్టు కృష్ణమూర్తి గారు, నిసర్గదత్త మహారాజు గారు, ఈ మనసు ఎట్ట నాటకాలు ఆడుతుంది, ఆ మనసుని ఎట్లా అర్థం చేసుకోవాలి, మనసుకు ఎట్లా అర్థం చేసుకుంటే శాంతి, అది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు. వేదాంతం అంతా ఏం చెప్పింది అంటే, కోరిక ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, ఈ ప్రపంచానికి ఉన్నటువంటి అస్తిత్వం ఏమిటి, దానికి ఉన్న శాశ్వతత్వం ఏమిటి, దీన్ని విచారణ చేసుకుంటూ చెప్పింది వేదాంత మార్గం. దీంతో కూడా శాంతి వచ్చింది, దాంతో శాంతి వచ్చింది, దాంతో శాంతి వచ్చింది, భేదమే లేదు. కానీ ముగ్గురు మాట్లాడింది మనసుకే, ముగ్గురు చెప్పింది మనసుకే, ఆ ముగ్గురికి అర్థమైంది కూడా మనసుకే. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. మళ్ళా మనం రేపు చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. ఏమన్నా అనుమానాలు ఉన్నాయా అండి ఎవరికన్నా? చాలా హలో, ఎవరో చాలా అన్నారు, వెళ్ళే పట్టుంది. హలో నమస్కారం అండి. హలో నమస్తే బాబు, గుడ్ ఈవెనింగ్ మాట్లాడుతున్నాను. నమస్తే నాన్న, చెప్పు. ఏం లేదు, ఇప్పుడు విన్నాను, అర్థమైంది. సమాజంలో ఉన్నాము, సమాజంలో కొన్ని వందల వేల మందితో నిరంతరం ఏదో ఒక ఇంటరాక్షన్ అన్ని ఉంటాయి. అంటే దేర్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ అస్. అలాంటి సందర్భంలో ఏ దృష్టితో శాంతిని కాపాడుకునే లేదా శాంతిని పొందే అది ఎలా నిరంతరం గుర్తుంచుకోవాలి? సమాజము అంటే మనసేగా నాన్న, మనసు పోకడలేగా సమాజం ఉంటున్నాం. మనిషి పోకడలు కాదు కదా, మనసు పోకడలేగా మనిషి నడక అంటాం, మనసునైతే నడతంటాం కదా. ఇప్పుడు సమాజం అని అన్నాం కదా, కాబట్టి సమాజం అంటే మనసు, అంటే మనసు అంటే అర్థం చేసుకున్నాం అనుకో, మనసు పోకడలు అర్థం చేసుకున్నాం అనుకో, నీకు ఇప్పుడు ఏమొస్తుంది, మనసు మొత్తాన్ని అర్థం చేసుకున్నట్టు నీకు శాంతి వస్తుంది. అర్థమైందా? అయినప్పుడు ఇకపోతే కార్యం ఉంది, ఇంటరాక్షన్, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, పనులు చేయించుకోవటం, ఇవన్నీ ఉంటాయి. అది క్రియకి సంబంధించింది, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్తాం. కానీ నీకు ఎక్కడ క్లాష్ వస్తుంది, వాళ్ళని అర్థం చేసుకోవటంలో, అపార్థం చేసుకోవటంలో ఏదో క్లాష్ ఉంటుంది, పని అది కూడా తీర్చేసుకుంటాం తెలివిగా. స్కిల్స్ అంటాం, మేనేజ్మెంట్ స్కిల్స్ అందాం. ఇకపోతే దాన్ని పట్టుకొని ఎట్లెందుకుంది, అది ఎట్లెందుకుంది, వాడు ఎట్లెందుకున్నాడు, వీడు ఎట్లెందుకున్నాడు అంటాం వల్ల కదా నీకు అశాంతి వస్తుంది. నీకు అశాంతి ఎందువల్ల వస్తుంది, వాడు అట్లున్నాడు, వీడు ఎట్లున్నాడు, వాడు మాట అంటలేదు, భద్రంగా ఉన్నాడు, ఎందుకు మారు, నువ్వు ఎందుకు మారాలి, ఇట్లాంటివన్నీ కదా వచ్చేది. మన అశాంతికి కారణం అదే, వాడి పనే. అంతే కదా నాన్న, ఇప్పుడు మీ ఆఫీసులో ఒక కోపదారి మేనేజర్ ఉన్నాడు ఉదాహరణకి, మీ బాస్ కోపదారి అనుకో, కోపంతో పని చేయించుకున్నాడు అనుకో, కోపంతో పని చేస్తావు నువ్వు సరే నన్ను కోపడ్డాడని నన్ను అనుకొని బాధపడతావు అనుకో, బాధపడతావు కదా. తర్వాత ఏంటి, అతనికి ఎందుకు అంత కోపం రావాలి, అట్లెందుకు అరవాలి, అతని బిహేవియర్ ఎట్లెందుకు ఉండాలి, నాలాగ ఎందుకు ఉండకూడదు, నువ్వు కంపారిజన్ తీసుకొస్తావు, అతని కోపాన్ని. వైవిధ్యాన్ని నీకు అర్థమైనప్పుడు ఏమవుతుందంటే, వైవిధ్యం అంటే ఒక మనసుకి, ఇప్పుడు ఇందాక చెప్పాక అందరికి ఒకలాంటి ఫలితాలే ఉండవు. అట్లా ఎప్పుడైతే నీకు అర్థమైపోయిందో నీ లోపల శాంతి వచ్చేస్తుంది, అండర్స్టాండింగ్ లోనే శాంతి వస్తుంది. నువ్వు శాంతిగా ఉండటానికి నువ్వేం ప్రయత్నం చేయకల్లా, నీకు అవగాహన కలిగిన మరుక్షణం శాంతి వచ్చేస్తుంది. పిల్లవాడు ఆడటం సహజం, పడగొట్టడం సహజం అన్న విషయం నీకు అర్థమైతే నీకు శాంతి వచ్చేసింది. ఆ తర్వాత పగలగొట్టడం కొనిపెట్టడం కొనిపెట్టడం, ఆ తర్వాత క్రియకి సంబంధించింది కాదు, నీ అవగాహనకి సంబంధించింది. అవగాహన శాంతినిస్తుంది, కానీ
మార్చటం వల్ల మార్పులు చేసుకోవటం వల్ల వచ్చేది కాదు. అర్థమైందా? అర్థమైంది బాబా. మళ్ళీ మాట్లాడుకుందాం వచ్చే వారం. అట్లానే నమస్తే నాన్న. నమస్తే గురువు గారు. నమస్తే అండి. సో ఈ రోజు మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది. థాంక్స్ అండి. రెండు శబ్దాల్లో చెప్పాలంటే ఆభాసము, మనం అర్థానికి ఆభాసము అధ్యాస చేస్తున్నాం. యాక్చువల్ గా దేని ఏ పదానికి కూడా అర్థం లేదు. ఇప్పుడు నా పేరు అమర్నాథ్ అని ఉంది, రా డా పా ఏదైనా పెట్టుకోవచ్చు. సో అర్థ ఆభాసము లేదా అధ్యాసము. రెండవది మీరు చెప్పింది జ్ఞాన అధ్యాసము ఆభాసము. ఇప్పుడు మనం ఏం జ్ఞానం అనుకుంటాం అది మొత్తం అజ్ఞానం, అజ్ఞానంగానే ఉంది. మనం దానికి అధ్యాసం ఆభాసం చేస్తున్నాం. కాబట్టి జ్ఞాన అజ్ఞానాలకు అతీతమైంది విజ్ఞానం ఇచ్చారు. సో మీ యొక్క ఆజ్ఞతో ఒక చిన్న రచన చేశాం మీ పైన ఈ రోజు. ఓ గురుదేవ శ్రీ వెంకట రమణ, అణచివేసినావు నా మనసు యొక్క గమన. ఓ గురుదేవ శ్రీ శివశ్రీ వెంకట రమణ, అణచివేసినావు నా మనసు యొక్క గమన. విప్పినావు హృదయ కమలములో ఉన్న అహం యొక్క మనన. విప్పినావు హృదయ కమలములో ఉన్న అహం యొక్క మనన. చేసినావు నా వాసన సంస్కారముల ప్రక్షాళన. చేసినావు నా వాసన సంస్కారముల ప్రక్షాళన. అనుభూతినిచ్చావు లోక లోకాంతరములకు అతీతమైన భ్రమణ. అనుభూతినిచ్చావు లోక లోకాంతరములకు అతీతమైన భ్రమణ. ఓ వెంకట రమణ సదా చేసేదను నీ నామముల భజన. ఓ వెంకట రమణ సదా చేసేదను నీ నామముల భజన. సప్త సాగరములకు మించినది నీ యొక్క కరుణ. సప్త సాగరములకు మించినది నీ యొక్క కరుణ. సరస్వతీ దేవియే పాడెను ఈ మహిమల యొక్క గానముతో వీణ. ఇంద్రియ మనసు బుద్ధి బుద్ధులకు అతీతమైనది నీ యొక్క ప్రజ్ఞ. నమస్కారము ఓ గురువరా శ్రీ శివశ్రీ వెంకటరమణ. అట్లానే అనేక నమస్కారాలు. ఏ శుద్ధ మనసు నుంచి వచ్చిందో ఆ పొగడత శుద్ధ మనసుకి చేరాలని కోరుకుంటున్నాను నేను. గురుదేవులు మీరు ఆల్రెడీ మా కళలో వచ్చేసారు. సో చాలా ఎన్నో రోజుల నుంచి మా యొక్క సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం మీ చరణంలో మా యొక్క ఉద్దిరి గాని కలుద్దాం తొందరలో. ఉద్దిరి గాని తప్పకుండా కలుద్దాం అండి. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అంటే బాగానే ఉన్నాను కానీ మంచి నొప్పి ఎక్కువ అవుతారు.